హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టెట్ పేపర్ 2కి సంబంధించిన స్ట్రక్చర్ అనేది చూద్దాం. సో పేపర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఏ సెక్షన్లో ఎన్ని మార్క్స్కి ఉంటాయి అనేది చూద్దాం. బిఎడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో ఈ పేపర్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం. సెక్షన్ ఏలో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోజీ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి. అండ్ సెక్షన్ బిలో లాంగ్వేజ్ 1, మన మదర్ టంగ్ ఏదైతే అది లాంగ్వేజ్ 1గా ఉంటుంది, మన ఏపీలో తెలుగు. సో 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి ఉంటాయి. అండ్ సెక్షన్ సిలో లాంగ్వేజ్ 2 కంపల్సరిగా ఇంగ్లీష్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. అండ్ సెక్షన్ డిలో పేపర్ 2 మ్యాథమెటిక్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సైన్స్ కూడా చదవాల్సి ఉంటుంది, అలాగే సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ కూడా చదవాల్సి ఉంటుంది. సో ఈ సైన్స్ అండ్ మ్యాథ్స్ వచ్చేసి 60 మార్క్స్కి 60 క్వశ్చన్స్. అదే సోషల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంప్లీట్గా సోషల్ ఒక్కటి చదువుకుంటే సరిపోతుంది, 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి. అండ్ లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు కదా, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, అట్లా ఏ లాంగ్వేజ్ అయినా సరే లాంగ్వేజ్ కూడా 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటాయి. సో ఈ సెక్షన్ ఏబిసి అనేవి అందరికీ కామన్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ 3 సెక్షన్స్ కామన్, అండ్ డిలో 1కి మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు సోషల్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ కామన్గా ఉన్న 3 సెక్షన్స్ అండ్ డిలో 2కి మీరు ప్రిపేర్ అవ్వాలి. అండ్ మీరు ఏదైనా లాంగ్వేజెస్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ 3 సెక్షన్స్ కామన్గా ఉండి డిలో 3 లాంగ్వేజెస్కి సంబంధించింది సిలబస్ పీడిఎఫ్లో చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వాలి. టోటల్ 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఉంటాయి, అండ్ నో నెగటివ్ మార్క్స్. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2.5 అవర్స్. మ్యాక్సిమం మీరు టెక్స్ట్ బుక్స్లో నుంచే ప్రిపేర్ అవ్వండి, సో వాటిల్లో నుంచే బిట్స్ అనేవి వస్తాయి. సో ఇది ఈ వీడియో. వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.